హలో నమస్తే గాయ్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ అండ్ చిస్టిన్. వస్తాను బాయ్, వస్తాను. బాబు రెడీ, బాబు హాట్ కెమెరా యాక్షన్. గాయ్, ఇవాళ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. సో నా గర్ల్ ఫ్రెండ్ సిక్ పడుతుంది వీడియోలకు రమ్మంటే ముట్టలేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి వాళ్ళంటే చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఎప్పుడంటే కరోనా టైం, కరోనా ఫస్ట్ అనుకుంటా, అప్పటి నుంచి మాటలు వెళ్ళేది. ఇన్ని రోజులు ఎక్కడ పోయిందో, ఎలా ఉన్నదో అసలు బతకే లేదు. మెసేజ్ పెడితే బ్లాక్, అన్నిటికీ బ్లాక్. సో చాలా రోజుల తర్వాత ఇవాళ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నా. నా గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే వస్తలేదు వీడియోలకి, ఎందుకో తెలియదు. అయ్యా ఖతం, బాయ్ బాయ్, రాయే ఏం కదరా. సో గైస్, ఫైనల్గా నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. 2000 years later. సో గైస్, నా గర్ల్ ఫ్రెండ్. సో గైస్, నా గర్ల్ ఫ్రెండ్ అంటే నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి నేను వాచ్ పెట్టుకోలే, అంటే నేను ఇంట్లో పెట్టిన, అది ఎక్కడ పోయిందో ఏడ పోయిందో. సో ఫైనల్గా కరోనా టైం తర్వాత నుంచి ఇక ఫోన్ వాచ్ వాడలే నేను, ఇంట్లో పెట్టిన. ఇన్ని రోజులు దోలాడుతూ ఉన్నా, దొరుకుతలే 4 సంవత్సరాలు అయింది ఇప్పటికి, ఇప్పుడు దొరికింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటి నుంచి నా పక్కనే ఉంటుంది ఇది, నేను ఇప్పటి నుంచి నేను చేతికి పెట్టుకునే ఉంటా. చాలా హ్యాపీగా, ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి, అన్నీ తినాలనిపిస్తుంది. ఎన్ని తినాలైంది నేను చూసి, నువ్వు లేక నేను ఎక్కడికో ఏడుకో పోదామని చూస్తున్నా. నా గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది, చాలు, ఇది ఉంటే చాలు, ఇక లైఫ్ టైమ్ ఇదే పెట్టుకుంటా నేను, ఇప్పటికీ మర్చిపోను. సో గైస్, చాలామంది అనుకోవచ్చు నేను ఏడేంది రాబోయే ఏడుకి ఇట్లాంటి వీడియోలు తీస్తున్నాను, అంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇది తీసినా కదా మా లవ్ లవ్ ఆడితే కథ వేరే ఉంటాను, అది రియల్గా నా లవ్ స్టోరీ అది. చూడండి గాయస్, అది రియల్గా లాస్ట్కి ఫ్రాంక్ అని చెప్పిన, అది రియల్ స్టోరీ. నేను అది ఉన్నది ఓపెన్గా చెప్పేసిన వీడియోలా, కానీ లాస్ట్కి మళ్ళీ ఏమో అనుకుంటారు, మళ్ళీ సబ్స్క్రైబ్ కానీ మా ఇంటి కూడలు కానీ ఇది కాదని. ఇక ఫైనల్గా అయితే ఇప్పుడు చెప్పేస్తున్నా, నిజంగానే నా గర్ల్ ఫ్రెండ్. ఈ చాలామంది అనుకోవచ్చు ఈయనకి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా అనుకోవచ్చు, నా ముఖానికి వేసేసాడు. కానీ గాయస్గా ఆమెనే, కానీ చాలా సెన్సర్ చేసింది ఆమె, నా త్రూగా లవ్ చేసింది. ఆ వీడియో వస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. నేను వీడియో నేను కామెంట్ బాక్స్లో కానీ పెడతా వీడియో, చూడండి గాయస్. ఏమని ఉంటాయంటే తమిళ్లా లవ్లో పడితే కథ వేరే ఉంటుంది, ఆ వీడియో చూడండి గాయస్, మీకు తెలుస్తుంది. గాయస్, చాలామంది అడుగుతారు ఏమైంది పార్ట్నర్ అన్నో, నువ్వు పార్ట్నర్ అన్నో, ఇది అన్నావు అదన్న. సో గాయస్, వాడు చాలా పీజీగా అయిపోయాడు, వాడు అక్కడున్నా ఇక్కడున్నా అంటుండు. సో ఫోన్ చేసేమో అరే చేస్తానంటాడు, వస్తానంటాడు, మళ్ళీ ఏమైందో అరే అక్కడున్నా ఇక్కడున్నా ఆడున్నా ఈడున్నా బయటన్నా ఈడున్నా అంటుండు. సో గాయస్, నేనే ఒంటరిగా వేసుకుంటా పోతా, బెటర్ అదే మనోడే. కానీ సరేలే, నీ పని నువ్వు వేసుకో, నా పని నేను చేసుకుంటా, నేనే ఒంటరి చేసుకుంటా పోతా. నా పార్ట్నర్ లేరు, లవడలే ఓరొద్దు, నేనే ఒంటరి చేసుకుంటా పోతా. దట్స్ లైఫ్, ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ అలోన్ అలోన్. చేసిన టైం పడితే, ఎంత టైం పడితే వాడని, కానీ నేనే చేసుకుంటా పోతా. సరే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.